ఆదుకోవాల్సిన టైంలో అంతా కలిసి ఆడుకుంటున్నారు. ఏపీ రాజకీయ పార్టీలన్నీ ప్రజలు అష్టకష్టాలు పడుతూ ఉంటే ఇచ్చామని ఒకళ్ళు అంటున్నారు, ఇవ్వాలని మరొకరు అంటున్నారు. లెక్కలు తేల్చాల్సిన టైంలో లెక్కలు అడిగేదొకరు, రాజీనామా అస్త్రం బయటికి తీసేది మరొకరు, అవిశ్వాసం పెట్టాలని ఇంకొకరు. అంతా ఎవరికి వాళ్లే తమ రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారు తప్ప ఏ ఒక్కరూ ఏపీ భవిష్యత్తు గురించి పట్టించుకున్న పాపాన పోలే. ఇవ్వాల్సినప్పుడు ఇవ్వనిది ఒకరు, ఇవ్వగలిగి ఇవ్వనిది మరొకరు, చెయ్యాల్సినప్పుడు చెయ్యనిది ఒకరు, చెయ్యాల్సింది చెయ్యనిది మరొకరు, అవిశ్వాస బాటలో ఒకరు, రాజీనామా బాటలో ఒకరు. అందరిది రాజకీయమే, కానీ అందులో ప్రజలే లేరు. ఆంధ్రప్రదేశ్ అనగానే ఒకప్పుడు అన్నపూర్ణగా కోట్లాది మందికి పట్టెడన్నం పెట్టే భాగ్యసీమ గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనగానే అటు రాజకీయ నాయకుల నుంచి ఇటు సామాన్యుల వరకు అందరికీ మదిలో మెదిలే అంశం ఒక్కటే, ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజీనా. విభజన తర్వాత 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు అంధకారంగా మారింది. అలాంటి ప్రజలకు ప్రత్యేక హోదా, అది ఏపీ ప్రజల భవిష్యత్తు. అలాంటి హోదా రాక కనీసం కేంద్రం నుంచి సాయం లేక ఏపీ ప్రజలు 4 ఏళ్లుగా నరకం చూస్తుంటే అప్పుడు ఇప్పుడు కేంద్ర రాష్ట్రాలలో ఉన్న పాలకులు ఎప్పటికప్పుడు ప్రజల్ని మభ్యపెడుతూ మోసగిస్తూనే వచ్చారే తప్ప ఏ ఒక్కరూ జనంగోడు పట్టించుకోలేదు. ఏపీకి ఏమైనా ఇవ్వాల్సి వస్తే ఏదో తమ జేబుల్లో డబ్బులివ్వాల్సి వచ్చినట్టు ఇన్నాళ్లు ఫీలైపోయారు. కనీసం విభజన చట్టాన్ని కూడా గౌరవించలేదు. ఆఖరికి ఆకలితో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీళ్లు కూడా తుడిచే ప్రయత్నం చేయలేదు. ఏపీ అభివృద్ధి చెందితే ఆ డబ్బంతా పక్క దేశమైన పాకిస్తాన్కి వెళ్లిపోతాయన్నట్టుగా తాత్సారం చేస్తూ వచ్చారు. హోదా అన్నారు, ఆపై ప్యాకేజీ అన్నారు. కనీసం ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా మొండి చెయ్యే చూపించారు. ఇప్పుడు ఎవరి రాజకీయాలు వాళ్లు నడుపుకుంటున్నారు? తాము కామ్గా ఉంటే ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమో అన్న భయంతో ఎవరి జెండాలు వాళ్లు పట్టుకుని ప్రత్యర్థి పార్టీల మీద నోళ్లేసుకు పడిపోతున్నారు. నెత్తిన మొత్తి నీ బుర్ర గట్టిది అన్నట్టు వద్దు వద్దంటున్నా ఏపీని అడ్డగోలుగా ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం మొసలి కన్నీరు కారుస్తోంది. ఏపీకి న్యాయం తమవల్లే జరుగుతుంది అన్నట్టుగా కబుర్లు చెబుతోంది. రాష్ట్రాన్ని అన్యాయంగా ముక్కలు చేసిన కాంగ్రెస్ మళ్లీ తన రాజకీయ మనుగడ కోసం కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందుకోసం ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్తో ఈ విషయంపై ఏపీ పీసీసీ నేతలు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఏపీ రాజకీయాలు అవిశ్వాస బాటలో అడుగులేస్తూ ఉండటంతో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే విషయంలో తాము లీడ్ తీసుకోవాలన్నట్టుగా ఏపీ కాంగ్రెస్ నేతలు తాపత్రయపడుతున్నారు. అసలు ఏపీ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కేముంది? ఇన్నాళ్లు కాంగ్రెస్ నేతలంతా ఎటుపోయారు? జనానికి భయపడి దాక్కున్న వాళ్లంతా ఇప్పుడు తెరపైకి వచ్చి నాటకాలాడుతున్నారు. ఏపీ దుస్థితికి అసలు కారణం కాంగ్రెస్ నేతలే. అధికారంలో ఉన్నప్పుడు అసలు ఆనాడు అన్యాయంగా తలుపులేసి మరీ బిల్లులు నెగ్గించుకున్నారు, ఏకపక్షంగా మభ్యపెట్టి పంతం నెగ్గించుకున్నారు. తెలంగాణ ఇవ్వటం తప్పు కాకపోవచ్చు, కానీ ఏపీని అన్యాయంగా కట్టుబట్టలతో నడి రోడ్డు మీద వదిలేయటం మాత్రం ముమ్మాటికి మీరు చేసిన తప్పిదమే. ఇప్పుడు ఏపీ పడుతున్న అన్ని కష్టాలకు అక్షరాలా కారణం మీరే. నిజంగా మీకు ఏపీ విషయంలో చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా అంశాన్ని ఆనాడే విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదు? అంటే చెయ్యగలిగిన అధికారంలో ఉండి, చెయ్యాల్సిన అవసరముండి ఆనాడు ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు తిరిగి అధికారంలోకి రావటానికి మళ్లీ ఈ దొంగ నాటకాలాడుతున్నారు. అసలు మీకిది ఏమన్నా న్యాయంగా ఉందా? అప్పుడు మీ ఎన్నికల ప్రయోజనాల కోసం అడ్డగోలుగా విభజన చేశారు. ఇప్పుడు మళ్లీ మీ రాజకీయ మనుగడ కోసం కొత్త నాటకాలాడుతూ ఏపీ ప్రజల్ని మరోసారి మోసం చేస్తారా? నిజంగా మీకు దమ్ముంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడే అవిశ్వాసం పెట్టి ఉండాలి కదా. అప్పుడు నోట్లు మూసుకుని ఇప్పుడు రోడ్డెక్కుతామంటే జనం మిమ్మల్ని నమ్ముతారనుకుంటున్నారా? ఏపీలో రాజకీయాల్ని మళ్లీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని వేస్తోంది, కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదు. అసలిప్పుడు ఏపీ పడుతున్న ప్రతి కష్టానికి, ఏపీలో ప్రతి నష్టానికి ముమ్మాటికి మూల కారణం కాంగ్రెస్ పార్టీయే. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు రండి. అంతేకాని మళ్లీ మీ రాజకీయ ప్రయోజనాల కోసం అడుగులేస్తే
అది మీరు చేసే మరో తప్పిదమవుతుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు, కమలనాథులు కూడా ఏపీ విషయంలో ఎన్నో తప్పిదాలు చేశారు. నిజానికి ఏపీకి ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టకుండా కాంగ్రెస్ తప్పు చేస్తే 10 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని, గెలిచాక హోదా ఇవ్వకుండా బీజేపీ ద్రోహం చేస్తోంది. అసలు బీజేపీ ఏపీలో రాజకీయంగా ఎదగాల్సిన పార్టీ, కానీ దాని తీరు చూస్తుంటే అలా లేదు. ఏపీలో ప్రజాభిప్రాయం ఒకలా ఉంటే మీరు దానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారు, ఎలా అడుగులేస్తారు? విభజనతో తాము అన్యాయమైపోయామన్న భావన ప్రజల్లో ఉంది. రాష్ట్రానికి ఇంకా చాలా కావాలన్న భావన కూడా ఉంది. కానీ వారి మనోభావాలు మీరు పట్టించుకోవటం లేదు. ఆనాడు విభజన రోజు మేమే ఉన్నామని మీరు చెబుతున్నారు. ఆనాడు ఎన్నికల ప్రచారంలో ప్రధానే స్వయంగా ఏపీ బాధ్యత చూసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ పీఠమెక్కిన తర్వాత ఏపీ విషయంలో మీరు పూర్తిగా ఇసే సిర్ఫ్ సర్కార్ బనానే కా కార్యక్రమ మత్ సోచియే, ఇసే సిర్ఫ్ ముఖ్యమంత్రి బనానే కి చునావ్ మత్ సోచియే, యే చునావ్ సీమాంధ్ర కో బనానే కా చునావ్ హై. యే మైనే జితనే వాదే కియే హై పూరి ఇమాన్దారి సే నిభానే వాలా ఇన్సాన్ హూంటే. ఈ రోజు ఏపీ అంటే మీది కాదు, ఈ రాష్ట్రంతో మీకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అదేమని అడిగితే ఏపీకి చాలా ఇచ్చామంటూ చెప్పుకొస్తున్నారు. అసలు బీజేపీ రాష్ట్రంలో రాజకీయంగా చాలా ఎదగాల్సిన పార్టీ, ప్రజలకు ఇంకా బాగా చేరువ కావాల్సిన పార్టీ. కానీ ఇప్పుడే మీరు దూరమైపోయేలా అడుగులేస్తున్నారు. ఏపీకి ఇంత ఇచ్చాం అంత ఇచ్చాం అని చెప్పటం కాదు, ఇంకా ఇస్తామని చెప్పండి. ఇచ్చేది మేమే, ఇప్పించేది మేమే అని చెప్పుకోండి. అంతే తప్ప ఇప్పటికే ఏపీకి చాలా ఇచ్చేశామని చెప్పుకోవటం మీ స్వార్థ రాజకీయమవుతుంది. విభజన హామీలు అమలుపరచడానికి సమయం ఉన్నప్పటికీ కూడా ఈ 3.5 సంవత్సరాల్లో ఏ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయనటువంటిగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించింది. ఎంతసేపు ఇచ్చినవి మాత్రము చెప్పరు, ఇచ్చినవి మాకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు కదా, మాకేమిటి స్పెషల్గా ఇచ్చారని చెప్తున్నారు. తర్వాత ప్రజల మైండ్స్లో కూడా 16,000 కోట్లు రెవెన్యూ బడ్జెట్ లోటు అని చెప్పి బాగా చర్చించడం జరిగింది, అది వాస్తవం. నిజంగా ఏపీ బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే మీరంతా ప్రధాని మోడీ దగ్గరకు వెళ్ళండి, ఏపీకి కావాల్సినవన్నీ సాధించుకోండి. ఢిల్లీలో కూర్చుని ఏపీకి చెయ్యాల్సింది చాలా ఉందని కేంద్ర పెద్దలకు చెప్పండి. ఏపీకి రావాల్సిన వాటి గురించి వాగ్దానాలు తీసుకోండి. ఇంకా కొత్తగా ఏమైనా సాధించుకురండి. అదేమీ కాకుండా మీరు టీడీపీతో గొడవలు పడుతున్నారు, రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నారు. మీరు కూడా ఏపీ ప్రభుత్వంలో భాగస్వామ్యులని మర్చిపోవద్దు. ఏపీ ప్రజల భవిష్యత్తు మీద మీకు కూడా బాధ్యత ఉందని గుర్తుంచుకోండి. నిజానికి ఏపీలో అన్నింట్లోనూ మీకు భాగస్వామ్యముంది. ఏపీని ఆదుకోవాల్సిన మీరే రోడ్డెక్కి కొట్టుకుంటుంటే ప్రజలకు మీపై గౌరవం ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు కేంద్రంతో ఏపీ ప్రజల గురించి మాట్లాడాలి తప్ప టీడీపీని టార్గెట్ చేస్తే మీకేం వస్తుంది? కేంద్రం ఏ రాష్ట్రానికి చేయనంతగా ఆంధ్ర రాష్ట్రానికి చేస్తూనే ఉన్నది, ఇంకా చేయడానికి సిద్ధంగా ఉంది. గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ప్రకటించారు, అన్ని రాష్ట్రాల కన్నా కూడా మనమే ఎక్కువ సాధించామని చెప్పేసి ఆయనే స్వయంగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం మా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ వారు కూడా మరి ప్రతిపక్ష పార్టీలు పన్నిన కుట్రలో వాళ్ళు కూడా ఎక్కుంటున్నట్టుగా కనిపిస్తోంది. కొంతమంది ఆ పార్టీలో నాయకులు వాళ్ళు కూడా స్పష్టత లేకుండా ఏవో ఛాలెంజ్లు విసరడం, చర్చకు సిద్ధమా అనడం, స్పష్టంగా చెప్తున్నాము ఏ చర్చకైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము. ఏపీ ప్రజల ఓట్లతో గెలిచిన మీరు ఇలా మాట్లాడటం మీకేమన్నా న్యాయంగా ఉందా? మీకు ఓట్లేసిన ఏపీ ప్రజల కష్టాల గురించి మీకు బాధ్యత లేదా? నిజానికి ఏపీలో బీజేపీ ఒక రాజకీయ పార్టీగా ఎదగాలి, అంటే ప్రజాభీష్టానికి అనుగుణంగా వెళ్లాలి. అంతేకాని ఇలా ప్రజలకు వ్యతిరేకంగా వెళ్తే ఉన్న బలం కూడా దూరమైపోతుందని గుర్తుంచుకోండి. మీరు ఇలాగే అడుగులేస్తే కనీసం రాజకీయంగా కూడా లబ్ధి పొందలేరు. ఇప్పుడు రాజకీయాలు వదిలి ప్రజలకు ఏం కావాలో ఆలోచించి అడుగు వెయ్యండి.